పెళ్లి తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ దంపతులు మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే మంచువారి కుటుంబ సభ్యులు భూమా కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది ఇక అన్ని పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దగ్గరుండి కుమారుడు మనోజ్ వివాహం జరిపించాడు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహం జరిగింది తమ్ముడి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను మంచులక్ష్మి దగ్గరుండి మరీ చూసుకుంది పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన దంపతులని ఆశీర్వదించారు మంచు మనోజ్ పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందు మాట్లాడారు ఈ క్రమంలో మనోజ్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు నూతన దంపతులు మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి కర్నూలు వెళ్లారు అయితే ఈ నవ దంపతులకు కర్నూలు ఎంట్రన్స్ లో పూలూరు టోల్ ప్లాజా వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు భారీ కాన్వాయ్ తో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఇంటి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు నూతన వధూవరులు ఎస్వి మోహన్ రెడ్డి దంపతుల నుంచి ఆశీసులు తీసుకున్నారు ఎస్వి మోహన్ రెడ్డి భూమా మౌనికారెడ్డికి మేనమామ అనే విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే తన మేనమామ ఆశీసులు కోసం భూమా మౌనికారెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు ఈ కొత్త జంటకు ఎస్వి మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు వివిధ రకాల వంటకాలతో ఆతిథ్యం కూడా ఇచ్చినట్లు సమాచారం అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు ఇలాంటి అపూర్వమైన స్వాగతాన్ని ఈ జన్మలో మర్చిపోలేనని మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు ఇంకా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం మీ ఆశీసులతో భూమా మౌనికతో పెళ్ళైంది అలానే పెళ్లి తర్వాత మా మోహన్ బాబా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది ఆయన మాకు అద్భుతమైన ఆతిథ్యం అందించారు రాయలసీమ స్టైల్లో రుచికరమైన వంటకాలతో దుమ్ము లేపారు అంతేకాక ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అలానే ఇంకా నంద్యాల ఆళ్లగడ్డ కడప తిరుపతికి వెళ్లనున్నాము దారి పొడవునా మా ఆత్మీయులను కలుసుకుంటూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం అలాగే అందరి ఆశీస్సులు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ అన్నారు అలానే అభిమానుల ఘనస్వాగతం పలకడంపై మీకు ఏమనిపిస్తుంది అని మీడియా ప్రశ్నించగా అది దేవుడిచ్చిన వరమని అది మాటలతో చెప్పలేమని అది అనుభవించాల్సిందే అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మరి మంచు మనోజ్ మాటలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి